టీడీపీ టీడీపీ చాలా విషయాలు చాలా క్లియర్గానే చెప్తుంది, కానీ కాకపోతే ప్రజలు ఇంకా క్లియర్గా ఉన్నారు. ప్రజల క్లారిటీ ఏంటంటే, 4.5 సంవత్సరాలు మోడీ గారితో సంసారం చేసింది చంద్రబాబు నాయుడు గారు. 4.5 సంవత్సరాలు ఆయన ఏం చెప్తే దానికి తల ఊపింది చంద్రబాబు నాయుడు గారు. మొదలు ప్రత్యేక హోదా అన్నది, తర్వాత ప్రత్యేక ప్యాకేజీ అన్నది, తర్వాత మళ్ళీ మాట మార్చి ప్రత్యేక హోదా అంటున్నది చంద్రబాబు నాయుడు గారు. ఎన్ని యూటర్న్లు తీసుకున్నారో ఆయనకు కూడా గుర్తులేదనుకుంటా. ఈరోజు తాను చేసిందేమీ లేదు కాబట్టి, ఇప్పుడు నేను ఉదాహరణ చిన్నది చెప్తానండి, 2018 కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తాం అని ఢంకా బజాయించి ఆ పార్టీ ఇరిగేషన్ మంత్రి గారు శాసనసభలో చెప్పారు, ముఖ్యమంత్రి గారు పలుమార్లు బహిరంగ సభలో చెప్పారు. నిన్న లోకేష్ గారు ఆరోపిస్తున్నారు పోలవరం పూర్తి కాకుండా అడ్డుకుంటాడు కేసీఆర్ అని. మరి మీరు ఇప్పటికే పూర్తి చేసిన పోలవరాన్ని మేమెట్లా అడ్డుకుంటాం? మాట్లాడడానికన్నా కామన్ సెన్స్ ఉండాలి. మచిలీపట్నం పోర్టును లాగేసుకుంటారు కేసీఆర్ గారు అంటారు, అదేమన్నా ఏదైనా ఇనుప వస్తువు అట్లా పెట్టి అయస్కాంతంతో లాగేదానికి. ఒక పోర్ట్ అండి అది, సముద్ర తీరం ఉండాలి. తెలంగాణకు సముద్ర తీరం కూడా లేదు. అంటే ప్రజలని ఎంత వెర్రివాళ్ళనుకుంటే అట్లా మాట్లాడతారు. పోలవరానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా లేఖలు రాసింది. గోపాల్ గారిని మళ్ళీ గుర్తు చేస్తున్నాను, పోలవరాన్ని 2018లో పూర్తి చేస్తాం రాసి పెట్టుకోండి. ఇది నేను చెప్తున్న మాట కాదు, మీ టీవీలో ఉంటుంది, మీరు తీయండి మీ ఎన్టీవీలో. దేవినేని ఉమామహేశ్వరరావు గారు అక్కడ ఇరిగేషన్ మంత్రి గారు శాసనసభలో 3 ఏళ్ల కింద చెప్పిన మాట, ఈరోజు నేను అడుగుతున్న మాట, ఆంధ్ర ప్రజలు అడుగుతున్న మాట, పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పారు 2018లో. విజయవాడలో మెట్రో పూర్తి చేస్తామని 2018లో అన్నారు. దుర్గగుడి ఫ్లైఓవర్ పూర్తి కూడా చేయలేకపోయారు. ఇలా ఏం మొహం పెట్టుకుని మాట్లాడుతున్నారండి? ఏ మొహం లేదు కాబట్టి, మాట్లాడడానికి విషయాలు లేవు కాబట్టి, మోసాల చరిత్ర మాత్రమే ఇవాళ ప్రజల ముందు స్పష్టంగా ఉంది కాబట్టి, ఈరోజు ఏం చెప్పాలో తెలవక కేసీఆర్ గారి మీద పడి అరుపులు, పెడబొబ్బలు, ఉక్రోషం. నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారు ఎక్కడ అడ్డం పడ్డారు మీకు? మీ హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు ఈ దేశంలో అందరికంటే ఎక్కువ సహాయం చేసిన రాష్ట్రం ఏది? తెలంగాణ కాదా? మీరు అమరావతికి ఆహ్వానిస్తే మేము వచ్చి అక్కడ బ్రహ్మాండంగా మీతో కలిసి వేదిక పంచుకోలేదా? మీరు మేము మిమ్మల్ని ఆహ్వానిస్తే మీరు మా దగ్గరికి రాలేదా? ఇవన్నీ కాదని నేను ఒక్కటే అడుగుతాను సూటిగా చంద్రబాబు చెప్పానండి. 3 నెలల కింద మీరు మమ్మల్ని పొత్తు కడగలేదా? తెలంగాణలో కలిసి పోటీ చేద్దామని చంద్రబాబు నాయుడు గారు నాతోనే కదా స్వయంగా చెప్పింది. హరికృష్ణ గారు చనిపోతే ఆ శవం అక్కడే ఉంది. ఆ రోజు అదే భౌతిక కాయం దగ్గర చంద్రబాబు నాయుడు గారు నాతో కలిసి పోటీ చేద్దామని ప్రతిపాదించారు. మేము వద్దన్న తర్వాతనే కదా ఇప్పుడు ఇవాళ దుర్మార్గులు అంటున్నారు. ఇవాళ మేము నిజంగానే ఆనాడు పొత్తు కొప్పుకుని ఉంటే ఇన్ని తిట్లు తిట్టేవాడా చంద్రబాబు నాయుడు? ఇవాళ మమ్మల్ని ఇన్ని మాటలు మాట్లాడుతున్నారే, మరి మొన్న మంచి వాళ్ళం ఈరోజు చెడ్డవాళ్ళం అయిపోయాము సడన్గా? ఈ 3 నెలలు ఏం మారింది? ఒక్కటే మారింది, చంద్రబాబు చాతగానితనం, అసమర్థత ఆంధ్ర ప్రజల ముందు బహిరంగంగా ఉంది. దాని నుంచి ఏమార్చడానికి, దాని నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఈరోజు కేసీఆర్ గారిని ఒక బూచిగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. విఫలం అవుతారు, ఎందుకంటే కేసీఆర్ గారిని ఇక్కడ ఉండే సీమాంధ్ర ప్రజలు కూడా గుండెలకు హత్తుకున్నారు. హైదరాబాద్లో ఉండే సీమాంధ్ర బిడ్డలు మాకు జిహెచ్ఎంసీలో ఓట్లేశారు, మాకు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లేశారు, లేకపోతే మాకు ఇన్ని సీట్లు రావు. హైదరాబాద్లో 99 సీట్లు ఊరికే రావు. అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు ఓటేస్తే వస్తాయి. కాబట్టి కేసీఆర్ గారిని బూచిగా చూపెట్టి మేమేదో సాధిస్తాం ఆంధ్రాలో అనుకుంటే అది ఒక చిల్లర ప్రయత్నంగా మిగిలిపోతుంది తప్ప దానివల్ల ఏమీ కాదు.